అందరికీ నమస్కారం. ఎప్పుడు తెలుగు ఫిలిం లాంచ్ వచ్చేప్పుడు నా ధైర్యంగా మా ఊరి తెలుగులో మాట్లాడే నాకు ప్రాక్టీస్ ఉంది. బట్ ఇక్కడ విశాల్కి వచ్చినప్పుడు నాకు ఇక్కడ వచ్చిన తర్వాత రెండు నా మాట లేదా తప్పు ఉంటే మీరు మన్నించండి. పందంగోడి 13 ఇయర్స్ వాళ్ళు వచ్చి నాకు 25 ఇయర్స్ ఫిలిం ఫెస్టివల్ అక్కడ వచ్చి జరిగింది. నాను విశాల్ ఫస్ట్ టైం మీ చేసి 25 ఇయర్స్ అయింది. ఇప్పుడు 93 నా ఫస్ట్ మూవీ, ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా వాళ్ళ కంపెనీలో వాళ్ళ నాన్ననే వచ్చి ప్రొడ్యూసర్. ఆ పిక్చర్లో వచ్చి నా వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసాను. అప్పుడు వచ్చి డౌ సర్వ్యస్ని ఇత బైగా ఇత కూడా ఇత కదా ఇతనే స్కూల్ అప్పుడు ఏం జరిగింది అని చెప్పేసి నా పక్కన వచ్చి కూర్చుండి మాట్లాడే ఒక అప్పుడు నా వాళ్ళు ప్రొడ్యూసర్ కూడా సన్ నా వచ్చి ఒక లాస్ట్ అసిస్టెంట్ అది ఎంత కలవకుండా నాకు కూడా ఎప్పుడుమే గుడ్ ట్రావెల్ సూపర్గా నాకు కూడా వచ్చి నాకు కావాల్సిన డ్రెస్ మంచి ఫుడ్ అతమే ఆ రోజులే వాటమే నా డయట్ అవుతూ నా వచ్చి అయితేనే వాళ్ళు ఆలోచించలేదు. కొంచెం కష్టంగా ఉండు కొంచెం మాట్లాడే హార్డ్ కనెక్ట్ అవుతూ చూసి నమ్మకం ఉంది ప్లీజ్ కొంచెం నాకోసరం. నా వాళ్ళని ఎట్లా చెప్పేది అంటే నా హీరోని చెప్పేదా నా బాసా నా ఫ్రెండా నా బ్రదరా ఏదో ఎనర్జీ లెవెల్ నాకు నా వాళ్ళకి ఎప్పుడు ఉండు. 13 ఇయర్స్ కలిసి దీని ముందర 5 ఇయర్స్ ముందనే పిక్చర్స్ వేయాలనేసి ఆలోచించాము. ఏదో నా స్క్రిప్ట్ లాక్ అవ్వలేదు కరెక్ట్గా. ఈ స్క్రిప్ట్లో రెండు విషయాలు కరెక్ట్గా ఉంటేనే పిక్చర్ నా వచ్చి తర్వాత ఎత్తాలనేసి ఆలోచించాను. ఒట్టి ఫస్ట్ హీరోయిన్ మీరా జాస్మిన్. మీరా జాస్మిన్ క్యారెక్టర్ వచ్చి చాలా ఆ పిక్చర్లో వచ్చి ఒక రౌడీ అలా చాలా బాగా చేసిన ఒక సూపర్ క్యారెక్టర్. అది మాది ఒక క్యారెక్టర్ వచ్చేవనే ఈ పిక్చర్ తర్వాత మరుడిని చేయాలనేసి ఆలోచిస్తున్నాను. అది లాక్ అయిన తర్వాతనే పందంగోడి చేయాలా 2 చేయవచ్చు అనేసి నాకు మైండ్లో పడింది. లాల్ అప్పుడు విలన్గా వచ్చి మలయాళం నుండి ఫస్ట్ టైం వచ్చి తమిళ్లో చేశారు. వాళ్ళ క్యారెక్టర్కి ఒక ఆల్టర్నేటివ్గా ఒక సరి అయిన ఒక పోర్షన్ కావాలి. దానికి కరెక్ట్గా వరువు వచ్చి ఆ క్యారెక్టర్ లాక్ అయింది. అది రెండు లాక్ అయిన తర్వాత ఈ పిక్చర్ చేతనేసి నేను వచ్చి వెళ్తాను. ఇప్పుడు ఈ మూవీ వచ్చి రీరికార్డింగ్ ఆ స్టేజ్లో ఉంది. చూసిన వాళ్ళు అందరూ పిక్చర్స్ చేసి ఇప్పుడు వరు క్లైమాక్స్ నా వరు గురించి నిండా ఏ స్టేజ్లో మాట్లాడవలసి ఆలోచనే ఉన్నాను. ట్రైలర్లో కూడా ఆ షార్ట్ వేయందుకు నిండా 2 డేస్ ఎడిటర్ నా వచ్చి వద్దు ఆ కత్తి సాత్ వద్దు నా వచ్చి సర్ప్రైజ్ థియేటర్ చూడాలి అది వద్దు అని చెప్పాను. ఆనా ఎడిటర్ వచ్చి నా కోసం పెట్టండి సార్ అది వచ్చి ఒక సర్ప్రైజ్ ఉండు ఆడియన్స్కి మీరు స్క్రిప్ట్ గురించి ఆలోచించొద్దని చెప్పారు. అది గురించి అది పెట్టాను. ఈ పిక్చర్ తర్వాత వరుగు వచ్చి వేరే ఒకటి వచ్చు 100% వాళ్ళు భయంకర సిన్సియర్. స్పాట్కి వచ్చి వన్ డే 5 డ్రెస్ చేంజ్ ఒక హీరోయిన్స్ వేసేదంటే ఆలోచనే చదువు 5 డ్రెస్ చేంజ్ చేసేది ఒకే నాడు. అత సిన్సియర్ అనే ఒక ఆర్టిస్ట్ వాళ్ళ నాన్ననే ఫస్ట్ పిక్చర్ హీరో వీళ్ళ నాన్ననే ఫస్ట్ పిక్చర్ ప్రొడ్యూసర్ కీర్తి సురేష్. మహానటి తర్వాత మా ఫస్ట్ ప్రొడక్షన్ మా రజని మురుగన్ పిక్చర్లో వాళ్ళు వచ్చి హీరోయిన్గా ఇంట్రొడ్యూస్ అయ్యారు. ఈ షార్ట్ పీరియడ్లో ఇట్ట ఒక అత్త లెజెండ్ సావిత్రి నా ఎప్పుడు మా మీరా జాస్మిన్ పెర్ఫార్మెన్స్ చేసి ఎప్పుడు నా ఏం చెప్పాను అంటే అప్పుడు వాళ్ళ దగ్గర సావిత్రి మాది నువ్వు వద్దు అని చెప్పేసి అప్పుడు వచ్చి వాళ్ళు పెర్ఫార్మెన్స్ చూసి నేను అప్పుడే చెప్పాను వాళ్ళను. ఆనా వాళ్ళు ఏదో జస్ట్ మిస్ చేశారు. బట్
வீலகு ஷார்ட் பீரியடில் இட்டி ஒரு பெர்ஃபார்ம் பண்ண ஒரு பிக்சர் துரிந்து அதிர்ஷ்டம் காட் கிரேஸ் வளகு. நான் பிக்சரில் வாழ் ரோப்பில் வச்சப்படு வாழ வச்சு மீரா ஜாஸ்மின் குறித்து நான் சேம் ஜா கேரக்டர் நான் வச்சு நான் சேலஞ்சு அது கேரக்டர் மாதிரி நான் வச்சு ஜஸ்வை பண்ணதுக்கு நாங்கள் வச்சு எல்லா உண்டுன்னு சொல்லி நின்று ஆலோசிச்சு வச்சார். மகாநடி சூசின தரவாத்த நாகு வாழ்னு சுற்ற ஒரு பெத்த ஃபிகர் வச்சுருந்தேன். நான் எவர் கூட பணி நான் கீர்த்தி சுரேஷ் கூடனா சாவித்திரி கூடனா ஒரு சில ஷார்ட்டு நான் சூசப்படுவேன். நான் ஏதோ பார்த்த டைரக்டர் குறித்து பாபு கார் ஆதித்ய சுப்பாராவ் கார் பெத்த கமர்ஷியல் டைரக்டர்ஸ் எவரோ பெட்டுக்காண்டி எவரோ மச்சு வளர்த்த கிளாஸியல் டைரக்டர்ஸில் அது மாதிரி ஏதோ ஒரு டைரக்டர் எப்படோ ஒரு சாவித்திரியோட பணி சுத்திருக்கதா அது மாதிரி நான் ஃபீல் அலாண்ட் யுவர் பெர்ஃபார்மன்ஸ் எக்ஸலண்ட் சிஸ்டர் வலு பெஸ்டபிளுக்கு. நான் இப்படி மாட்டா செப்பு வந்து நாங்கள் வச்சு இப்படி நான் தைரியங்க செப்பு பிக்சர் சூசியனும் மகாநடி தர்வாத்த வாழ பிக்சர்கிட்ட இதே நானும் என்ஜாய் செய்ய சூசிச்சேன். ஒவ்வொருசாலையும் சூசியப்படி எவ்வளோ வச்சு பிக்சர் சூசினானு அற்புதங்க சேசர் வாழ்னு செப்பேசி அந்த செப்பார் நைஸ் நின்று மாட்டாட விடுது நின்ற அடுத்தடுத்த ஸ்டேஜில் மாட்டாடுத்தோம். ஹீரோ நாங்கள் வச்சு பிக்சரில் டைரக்டருக்கு அருகே ஏ ப்ராப்ளம் எடுத்து போகாண்டி வாழ் ஏன் அடிக்கிறோம் வாழ் ஏன் செய்யறோம் வாழ் ஏன் செய்யா சரிதான் நான் ஃப்ரெண்டு வாழ் வாழை வச்சு பிக்சர் வாழ் ட்ரீம் காட்டு செய்ய சொன்னார். வாழ் எத்த பெத்த விஷயம் எங்கால்னா சேசி என்ன பேசி நான் அடிக்கணும் அத்தா எக்யூப்மெண்ட்ஸ் அத்தமேனு ஃபஸ்ட் மூவிலேனே ஏன்ட்டு அப்படி ஃபஸ்ட் டைமுக ஆ 500 ஃப்ரேம்ஸ் கேமரா பாம்பேலேருந்து ராபெட்டி 1000 ஃப்ரேம்ஸ் அது வச்சு ஃபஸ்ட் டைம்ங்க பந்தங்கோலேனே மன யூஸ் செய்யும் கிளைமேக்ஸ் அந்தரிக்கு மைண்டில் உண்டே கிளைமேக்ஸ் ஈ பிக்சரில் கேமரா மேன் மா லாஸ்ட் அசிஸ்டண்ட்டுக்கு பந்தங்கோடில் பண்ணி செய்ய ஒரு சக்தி வேலுன்னு செப்பேசி ஜீவா சார் அசிஸ்டண்ட் வாழைய பிக்சரில் கேமரா மேனுக்கு செய்யார். தர்வாத எடிட்டர் பிரவீன் நான் ஃபஸ்ட் டைம் வாழக்கூடாது நீ முந்திர ஆண்டனி உடனே நான் வச்சு பையா நின்ற சால மீது ஆவாரா ஆ பிக்சரத்தை வாழக்கூட செய்யணும். இப்படி ஃபஸ்ட் டைம் பிரவீன் மோர் சின்சியர் ஓ டேட் பிக்ஸ் வேசி ஓ பிக்சர் டேட் வேசின தர்வாத மாக்கு உண்டே டைமிங் வச்சு ஓன்லி 30 டேஸ் இப்படி பிக்சர் ஆல்மோஸ்ட் மா லாக் செய்யவும் ரீ ரெக்கார்டிங் ஸ்டேஜில் உந்தி இக்கட பிக்சர்னு ரிலீஸ் செய்ய மது சார் வாழ் பேனர் குறித்து லிஃப்ட்டில் வச்சப்படு மரிசி ஓடச்சு அடியேன். இப்படி ஸ்டேஜுக்கு வச்சின தர்வாத மறுபடியும் மரிசிந்தி மதுன்னு செப்பினே அதே பேனரே எக்ஸ்ட்ரா பேனர் பேர் செப்ப அவசியம் இல்லையது. சாலா பாகுந்தி சார் மீ பப்ளிசிட்டி அத்தாமே தீ முந்தமே பிக்சர்லு மிம்மன் குறித்து அத்தான வினபடியான மீரு 100% ஈ பிக்சர் வச்சு பந்தங்கோடி அப்படி ஏமி சேசிந்தோ அது டூன்னு செப்பேம் கதா ஆ டூ செய்யாலின்னு நாகு நம்பகம் உந்தி. நான் பிக்சரில் சங்கராந்தி ரன் ஆவாரா தடக்கா அத்தா பிக்சரில் இக்கட வச்சு சால பெத்த ஆடிந்தி பாக பெத்தகா மீரு எப்படுமே நாகு வச்சு ஏதோ கனெக்ஷன் உந்தி மனகு பூர்வ ஜென்ம கனெக்ஷன் உந்தி மனகுன்னு நாகு மீ ஆடியன்ஸுக்குன்னு ஏதோ சம்திங் தமிழ் தெலுங்குன்னு லேகாண்ட ஏதோ சம்திங் தமிழ் செட் பிலிம் தெலுங்கு செய்ன மாதிரி ஒரு டைரக்டருக்கு நான் எப்படியுமே மேர் வச்சு நான் அக்செப்ட் செய்ய நான் வச்சு கூச்சுண்டி படம் சூசியப்படு தேட்டர் மூடுக ஆடியன்ஸ் ஏன் காவலனும் நான் டெக்னீஷியனுக்கு நேர்ந்ததாக நான் வச்சு ஃபீல் செய்யக்காது நேற்று கொத்த வச்சு ஒரு டைரக்டர் பிக்சர் கூட நான் போய் சுயேசி ஒரு டைரக்டருக்கான சொல்லணும் ஆடியன்ஸுக்கு தான் சுத்து ஒரு ஆடியன்ஸ் மூடுக ஒரு பிக்சர் ஏன் செய்யாலி எட்ட செய்யாலி ஆ மூடுத்தோடனே நேண்டுதாக உண்டுத்தான் அலானே பிக்சர் வச்சுருந்தி தெலுங்குலன்னு இப்படி சமீபான கண்டினியூவாக நெண்டு ஹிட்ல தவுனார் சூப்பர் டெக்னீஷியன்ஸ் வச்சார் ரங்கஸ்தலம் சுசியனு சாலா சூப்பர் முடிந்தியா பிக்சரு அது மாதிரி கீதா கோவிந்தம் சால பெத்த கிட்டு 60 க்ரோஸ் செப்பார் ஒரு சின்ன பிக்சர் ஒரு ஏதோ குறித்து வினபடையணும் சமீபான நைஸ் அக்கட தமிழ்லனே அது மாதிரி ஸ்டைலில் ஃபஸ்ட்டு ஸ்டார்ட் அவி பிக்சரில் ஜருந்தி இப்படி இக்கட இதுமாதிரி ஸ்டார்ட் அவிந்தி அது மாதிரி ஒத்தனே ஆ பேலன்ஸ் சின்னதி பெத்ததி அத்தா ராவாளி அப்படியே இண்டஸ்ட்ரி பாவுண்டு சால சந்தோஷம். தர்வாத அடுத்தடுத்த ஸ்டேஜில் மேம் மீட் செய்தான் தேங்க்யூ ஓரளவு பரவாயில்லையா.